बम्मगारी पेरु कोनिरेड्डी येल्लम्मा ऊरु कडप जिल्ला प्रोद्दुटूर रूरल मंडलंलोनी कानपल्ले 9 పదల వయసులోనూ ఎవరి సహకారం లేకుండా ఎలా నడుచుకుంటూ పోతుందో చూసారా ఇంతకి ఈమె నడక ఎక్కడికి అనుకుంటున్నారా ఈ నడక ఎన్నికల ప్రచారానికి ఆ నడకలో 17 ఏళ్ల పగ ఉంది తన కొడుకుపై అపారమైన ప్రేమ ఉంది ఇంతకు ఈ పగ ఎవరిపై ఇది పొద్దుటూరు నియోజకవర్గ రూరల్ మండల పరిధిలోని నంగునూర్ పల్లె ఇక్కడి నుంచే ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది బామ్మ మాజీ ఎమ్మెల్యే ఎంబి రమణారెడ్డి కోడలు జాన్సీరాణి ఓటమి లక్ష్యంగా తన గెలుపు ఉంటుందంటోంది కొనిరెడ్డి బామ్మ ఎందుకంటారా ఎల్లమ్మ రమణారెడ్డి కుటుంబాల మధ్య 20 ఏళ్లుగా కక్షలు ఉన్నాయి 15 ఏళ్ల క్రితం తన కొడుకు కొత్తపల్లి మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి చావుకు రమణారెడ్డి కారణమని చెప్తోంది ఈ పెద్దావిడ తన సంపినందుకు నేను పోటీ చేసిన ప్రజలందరూ నాకు సౌరీత్ అన్నారు నేను పోటీ చేసిన నంగనూర్ పల్లెకు సేవ చేయాలని ఎన్నికల్లో పోటీ చేస్తాను నన్ను ఎటైనా ప్రజలు గెలిపిస్తారు నేను గెలుతా పండేళ్ళైనా నేను మంచాలకు సేవ చేస్తాను అయితే ఈ పగలు ఫ్యాక్షనిజం లేదు కన్నపేగును పోగొట్టుకున్న మాతృత్వపు ఆరాటం కనిపిస్తోంది కనీ పెంచిన కన్నబిడ్డ కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకున్న ఆక్రందన ఆవేదన కనిపిస్తోంది కడుపు కోతకు కారణమైన వారికి ప్రజా బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్పాలన్నదే తన ఉద్దేశం అని చెప్తోంది రెండు కుటుంబాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో ఇద్దరు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు ఉదయం నుంచి ఓటర్లను కలుస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు 98 ఏళ్ల వయసులోనూ అలసట లేకుండా శ్రమిస్తోంది ఎల్లమ్మ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఉండడంతో వైకాపా అభ్యర్థి జాన్సీరాణి కూడా చెమటోడ్చాల్సి వస్తోంది మరి ఎల్లమ్మ ఆరాటానికి ప్రజలు జై కొడతారో లేదో చూడాలి.